పిత్తాశయంలో రాళ్ళు ఉన్నవారు పాటించాల్సిన డైట్ నియమాలు. పిత్తాశయంలో రాళ్ళు రావడం తరచుగా చూస్తుంటాం. ఇది కొంచెం సీరియస్ కండిషన్ని మిగతా వాటితో పోలిస్తే. అయితే ఈ సమస్యతో బాధపడుతున్నప్పుడు కొన్ని ఆహార జాగ్రత్తలు తీసుకోవాల్సిందే, లేదంటే సమస్య తీవ్రం అవ్వచ్చు. ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పటికీ కొన్ని ఆహారాలు ఈ సమస్యను తేలికపరుస్తాయి కూడా. అవేంటో పరిశీలిద్దాం. పిత్తాశయం రాళ్ళు, ఇది చిన్న సంచి లాంటి నిర్మాణంతో లివర్కి కింది వైపు ఉంటుంది. లివర్ ఉత్పత్తి చేసే బైల్ని ఇది నిలువ చేస్తుంది. సహజంగా దీనికి ఎటువంటి సమస్యలు రావు, కానీ దీని మార్గంలో ఏవైనా ఆటంకాలు రాళ్ళు లాంటివి కలగవచ్చు. అధిక బరువు జన్యువుల వల్లనే కాకుండా ఆహారపు అలవాట్లతో కూడా ఈ రాళ్ళు రావచ్చు. తెలుసుకోవడం ఎలా? పిత్తాశయంలో రాళ్ళు ఏర్పడితే తేలికపాటి నుండి ఒక మోతాదు పొత్తి కడుపులో నొప్పి తరచూ రావడం జరుగుతుంది. ఈ నొప్పి కూడా చాలా చురుగ్గా తరచుగా వస్తుంటుంది. వాంతి వచ్చినా ఫీల్ కూడా కలుగుతుంది. కొన్నిసార్లు జ్వరం, ఇతరత్ర ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. దూరంగా ఉండాల్సిన ఆహారాలు. ఈ సమస్య ఉన్నవారు అధిక కొవ్వు గల అన్ని ఆహారాలకు దూరంగా ఉండాలి. ముఖ్యంగా ఫ్రైడ్ ఫుడ్స్, మాంసాహారాలు, డైరీ ప్రొడక్షన్స్కు దూరంగా ఉండడం లేదా తక్కువ మోతాదులో తీసుకోవడం చేయాలి. అసిడిటీ మరియు గ్యాస్ కలగజేసే అధిక స్పైసీ ఫుడ్స్కి దూరంగా ఉండాలి. కూరగాయలలో క్యాబేజీ, క్యాలీఫ్లవర్లకు అలాగే ఆల్కహాల్కి కూడా దూరంగా ఉండాలి. తీసుకోవాల్సిన ఆహారాలు. ఇక తీసుకోవాల్సిన ఆహారాల విషయానికి వస్తే ముఖ్యంగా ఫ్రెష్ పండ్లు, కూరగాయలు తినవచ్చు. ఆర్గానిక్ కూరగాయలు మరీ మంచివి. అవకాడోస్, బీట్రూట్, బెండకాయలు, కందగడ్డలు, ఉల్లిపాయలు తినవచ్చు. చేపలు మరియు ఇతర నీటి జంతువుల మాంసం తినవచ్చు. పండ్లలో యాపిల్, పపాయ లాంటివి ఈ సమస్యను తగ్గించడంలో ఉపయోగపడతాయి.